నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో ఏసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో ఏసయ్యా నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షిత మొగ నన్ను దాచితివా సురక్షిత మొగ నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీ ఉన్న చోటున నేనుండుటకై నీవున్న చోటు నా నేనుడుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో హల్లెలూయా. అందరికి వందనాలు. దైవజనులు కందుల దేవదానం గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు దేవుని సొత్తైన ప్రజలందరికీ మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన టీవీ ప్రేక్షలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పునరుద్ధాన ఈ ఆరాధన ఈ పునరుద్ధాన మెసేజ్ ప్రభు మనతో ఏం మాట్లాడున్నాడో మరి ప్రభు పరిశుద్ధాత్మదేవుడు ఈ పునరుద్ధాన సందేశాన్ని మనకు బయలుపరిచి మనతో పునరుద్ధాన బలము శక్తి దేవుడు అనుగ్రహించాలని మీరు ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మీకు కోరుతున్నాను. మనము వినగల సెవి గ్రహించగల హృదయం మనకు అనుగ్రహించును గాక మనందరికీ. ఈ పునరుద్ధాన సందేశం పునరుద్ధాన బలం శక్తితో మనం నింపబడుదుము గాక. ఈ వాక్యపు లోతునకు వెళ్తున్నాను. చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త లాస్ట్ అధ్యాయం, మార్కు సువార్త లాస్ట్ అధ్యాయం, లూకా సువార్త లాస్ట్ అధ్యాయం, యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న సందేశము మనందరికీ తెలుసు. దాంట్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొంత క్రొత్త విషయాలను బయలుపరిచే రీతిగా మనం ఆత్మపూర్వకంగా ఉందాం. ఇందాం ఇక చదువుకుందాం. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మధ్యలేని మరియు ఏరొక మరియు సమాధిని చూడవచ్చిరి. సమాధిని చూడవచ్చిరి.
ఇదిగో ప్రభు దూత, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి, పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధరణ బలం శక్తితో మమ్మల్ని అందరినీ నింపండి. నీ ఆత్మవర్షం కుంభరింపచేయండి. మీ మహిమైశ్వరంతో నీ మెల్లని స్వరము వినిపించండి. నిలేఖన వెలుగులో మమ్మల్ని ప్రజ్వలింపజేసి నాయన నీ ఆత్మ స్పిరిట్ను మాలో నింపి ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ విశ్రాంతి దినం అంటే శనివారం గడిచిపోయిన తర్వాత అనగా ఆదివారం మనము గుడ్ ఫ్రైడే రోజున మనము శిలువ యజ్ఞం చేశాం కదా. శిలువ వేసాము ప్రభుని, మేకులతో కొట్టాము ప్రభుని, పక్కలో బల్లెతో పొడిచాము ప్రభుని. అయితే శిలువలో ఆయన ఏడు మాటలు, మహత్తరమైన మాటలు పలికి ఆత్మను తండ్రికి అప్పచెప్పి ఆ తర్వాత తీసుకుని వచ్చి ప్రభుని సమాధి చేయబడి హరిమతయ సమాధి తొరిలించుకున్నాడు. రాత్రిలో ప్రభుని ఆ సమాధిలో పెట్టడం జరిగింది. శుక్రవారం సాయంత్రం సమాధిలో పెట్టడం జరిగింది. మరి శుక్రవారము సమాధిలో ఉన్నాడు, శనివారము విశ్రాంతి దినమున సమాధిలో ఉన్నాడు, ఆదివారము తెల్లవారుజామున పునరుద్ధానుడయ్యాడు. ప్రైజ్ లార్డ్. ప్రభు చెప్పాడు ముందుగానే, ఏమని, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు దినములలో కట్టేదను. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు దినములలో కట్టేదను. ఇది అర్థమవ్వలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి కట్టిన ఈ దేవాలయాన్ని మూడు దినాలు ఎలా కడతావు? ఎక్స్ప్రెషన్లు, దేవుళ్ళు సరైన లోతు డెప్తు లేకపోతే ఏమీ అర్థమవ్వదు. వాక్యం అర్థం అవ్వకపోతే వ్యర్థం, జీవితమే వ్యర్థం. వాక్యం అర్థమవ్వకపోతే, ప్రభు అర్థమవ్వకపోతే నీ జీవితం వ్యర్థం. జీవించుచున్నామన్న పేరు. మన పునరుద్ధరణ దేవుడు పునరుద్ధరణాడై మనకేం చేశాడంటే పునరుద్ధరణ బలం శక్తి మనకు అనుగ్రహించాడు. ఆయన పునరుద్ధరణుడు అవ్వకపోతే మనకు ఈ మహిమైశ్వర్యము లేదు. కనుక ఆ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగమా, రక్తముల కడగబడిన నిబంధన జనులారా, ఆదివారం మన తెల్లవారుచుండగా మధ్యలేని మరియా చూసావా ఎంత, ఆమె సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చి ప్రభు దేహానికి పుయ్యాలని ఆశతో వచ్చింది. ఈయన పునరుద్ధరణుడు అవుతాడని ఆమె కూడా గ్రహించలేదు. అయితే పరలోకము నుంచి దిగి వచ్చి దేవదూత ఆ రాయిని తొలించింది. ఈ రాను వాళ్ళు ఏం చేశారంటే శిష్యులు వచ్చి ఎత్తుకుని పోతారని ప్రభుని ముద్ర లేపించారు రాయి. ఆ రోమ గవర్నమెంట్ వారితో మాట్లాడి బందోబస్తు చేశారు. ఆ ముద్రలు తొలగించడానికి ఎవరి వశం కాదు. అయితే పరలోకము నుంచి నా దేవుడు ఆ దూతను పంపించి ఆ ముద్రలను తీసి పడవేసి రాయిని తొలించి ఆ రాయి మీద కూర్చుంది. ప్రశస్తమైన వస్త్రములు కలిగిన ఇది దూత. నీ పునరుద్ధరణ బలము శక్తి పొందుకొని ఉన్నట్లయితే నువ్వు ప్రశస్తమైన వస్త్రములు దేవుడు నీకు అవలీలగిస్తాడు. ప్రశస్తమైన వస్త్రములు, దానికి నిదర్శనం ఏంటంటే తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము ఇస్తాడు దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన మరి
ఈమె అడుగుతుంది మధ్యలేని మరియే, నా ప్రభువుని ఎవరన్నా ఎత్తుకుపోయారా? ఆయన తోటమాలి అనుకొని. ప్రభు ఎప్పుడైతే మరియా అని పిలిచాడో అప్పుడు ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది మగ్దలేని మరియా. మనము మార్కు సువార్త లాస్ట్ అధ్యాయానికి వెళ్దాం. చూడండి 16వ అధ్యాయం. మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి సూర్యోదయమైన అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పుర్లించెనని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఎవడు పుర్లించాడు మన కొరకు రాయిని? దేవుని దూత వచ్చి పుర్లించింది వాళ్ళకు కూడా తెలియదు కదా. మన కొరకు ఎవరు? మన శిష్యులు ఎవరన్నా వచ్చి పుర్లించారా? యాకోబు, పేతురు కానీ, యోహాను కానీ ఎవరు పొర్లించుతారు? ఒకరికొకరు అనుకుంటూ ఇంకేమైంది? వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచి ఆ రాయి ఎంతో పెద్దది. మరి ఆ రాయి మామూలుది కాదు. వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. సరే, ఇవన్నీ మనకు ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ అయితే మనం ఇక్కడ చూసినట్లయితే 6వ వాక్యంలో అందుకతడు కలవరపడకుడి ఆ వ్యక్తి చెప్తున్నాడు. సిలువ వేయబడిన నజరేయుడైన యేసును ఆయన లేచి ఉన్నాడు. నా ప్రభు చెప్పాడు, నేను లేచి గలలీయకు వెళ్తానని చెప్పాడు. వీళ్ళు మర్చిపోయారు. అయితే ఈ దూత ఏమని చెప్తుందంటే ఆయన లేచి ఉన్నాడు. లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు. నా ప్రియ మిత్రమా, నా ప్రియ దేవుని సేవకుడా, విశ్వాస జీవితంలో ఉన్న నా ప్రియ నిబంధన జనులారా, దేవుని సొత్తైన ప్రజలారా, ప్రభువు లేవకపోతే ఈ సువార్త మజిలి ఉండేది కాదు. పునరుద్ధానమును జీవమును నేనే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చూడడు. లేచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన మహనీయుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నజరైన యేసు, నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, నా ప్రాణప్రియుడు, ఆయన ప్రకటించకుండా ఉండలేను. అది స్పిరిట్, పరిశుద్ధాత్మ ఎందలి ఐక్యత. ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అయితే మరి 16 అధ్యాయము మార్కు సువార్త 9వ వాక్యం కూడా చూస్తే ఆదివారం అప్పుడు యేసు లేచి ఏడు దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడిను. మగ్దలేని మరి ఎన్ని దయ్యాలు ఏమో పట్టింది ఆమె, ఆ ఏడు దయ్యాలతో బహు వేదన పడింది ఆమె. ఆమెను ఏడు దయ్యాలు ఎల్లకొట్టిన ఆమెకి మొట్టమొదట ప్రభు కనపడ్డాడు. నా ప్రియ సిస్టర్, ఎంత భాగ్యము మీకు. ఏడు దయ్యములు పట్టిన
ఆ మధ్యలైన మరియకే మొట్టమొదట ప్రభువు చెప్తుంటే ఆమె ఏమంటుంది చూడండి అసలు ఆయనతో ఉండేవారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను కానీ కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు ఆమెకు కనబడననియు వారు వినినపోయిది చూసారా నమ్మటం అనేది మనము అబ్బే ఇంపాసిబుల్ అండి ఎంత చెప్పినా ఎంత చేసినా వాక్యము ఎంత విశదీకరించినా నమ్మటం అనేది ఇది ఇది ఆమె కనులార చూసింది ఆ ప్రభుతో మాట్లాడింది అమ్మా నన్ను తాకుద్దు నేను ఆ మహిమలో ఉన్నాను రబ్బాని అని పిలుస్తుంది ఇన్ని విషయాలు తెలిసిన ఆమె మరి ఈ విషయాలను ప్రభుతో మాట్లాడి వెళ్ళి తన శిష్యులతో చెప్తుంటే నమ్మారండి నమ్మకపోయిరి కనుక దేవుని ఆ వారిలో ఇద్దరు అయితే వాస్తవంగా ఇందులో ఈ అప్పుడు జరిగిన విషయాలలో అదే రోజున పునరుద్ధరణుడైన రోజున ఇద్దరు శిష్యులు ఆ ఎమ్మయం అనే గ్రామానికి బయలుదేరుతారు ఆ ఎమ్మయం గ్రామానికి వెళ్ళేటప్పుడు వారితో ప్రభు వెళ్తాడు వారితో ప్రభు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకో మాటలు విని వా ప్రభు చెప్పే మాటలు విని వాడి హృదయము మండిపోయినాయి అంట మండినాయని లేఖనం రాయబడింది వాడి హృదయం అంట ప్రభు మాట్లాడే మాట అయితే ప్రభు అని మాత్రం గుర్తిరగడ ఎప్పుడైతే గుర్తిరిగారంటే ఆ గ్రామము వచ్చినప్పుడు ఇంకా ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలని ఉన్నప్పుడు ఇక్కడ మా బస చేయమన్నప్పుడు ఆ రొట్టె విరిసినప్పుడు వారి నేత్రాలు అప్పుడు తిరిగిపడి ప్రభువును గుర్తుపట్టారు అపునరుద్ధరణ పండగ అప్పుడే పునరుద్ధర దినం అప్పుడే లేచి ఆదివారం అప్పుడే వీళ్ళు కూడా ఎమ్మయం గ్రామానికి వెళ్ళారు ఈ శిష్యులిద్దరు నెక్స్ట్ మనము ఆ లోకసువార్త లాస్ట్ అధ్యాయానికి మద్దాం బయలుదేరదాం చూడండి లోకసువార్త లాస్ట్ అధ్యాయానికి ఆదివారము తెల్లవారు చుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఈ రాయి దొర్లింపబడటం అనేది మనము చూచి లోపలికి వెళ్ళింది గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఈ లూక గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రభు దేహము వారికి కనబడలేదు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా అయితే ఇక్కడ వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో ఎతుకుచున్నారు చూసారు వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు వీళ్ళకి సజీవుడయ్యాడు ప్రభు మృతిని గెలిచి తిరిగి లేచాడు ముచ్చుం చేయుడు మరణపు ముళ్ళును విరిచాడు దేవుడు పునరుద్ధరణుడయ్యాడు పునరుద్ధరణ బలము శక్తిని మనందరికీ ప్రజలింపజేశాడు ఆయన్ను మీరు మృతులలో ఎతుకుతాము ఎందుకు చూసారా ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు చూసారా అయితే ఆయన చెప్పినట్టుగా ఆయన అక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలీయలో నుండి ఏంటంట గలలీయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు ఇక్కడ ఉందండి ఇక్కడ అండర్లైన్ చేసుకుని ఏడో వాక్యం మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పిన మాట ఆయన మీతో చెప్పాడు మీరు గుర్తుపట్టారు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది అది జ్ఞాపకం చేసుకోండి ఒకసారి నా ప్రియ సిస్టర్ నా ప్రియ సోదరుడా నీతో మాట్లాడే ప్రతి మాట దేవుడు మాట్లాడే పరిశుద్ధాత్ముడు మాట్లాడే సంధించే ప్రతి మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువు భూలోకంలో ఉన్నప్పుడే ఈ నిర్గమాన్ని గురించి ఆయన ఎలాగ చనిపోయి ఎలాగ తిరిగి లెగుస్తాడో పునరుద్ధరణ అవుతాడో ఆరోహణం అవుతాడో ఈ విషయాలన్నీ
ప్రభు క్షుణ్ణంగా తెలియపరచాడు. తెలియపరచుకుని ఏది చేయలేదు. ఆయన తెలియపరచుకుని ఏది చేయడు. నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు జరిగినా ఆశ్చర్యకారాలు జరిగినా ప్రభు తెలియపరుస్తాడు. అయితే వారు ఈ మాటలు విని నెమరు వేసుకున్నారు. ఓహో ప్రభు చెప్పాడప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నారు. మనం కూడా ఎంతో కాలం నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నామనే కానీ వాస్తవంగా మనము ప్రభు నిజమైన అంగీకరించట్లేదు, నిజముగా సేవించట్లేదు, హత్తుకోవట్లేదు. పైపైన లోతునకు మనము ప్రయాణం చేయట్లేదు. మన ఆత్మల రక్షణ భారము కలిగి జీవించట్లేదు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మరి యోహాను సువార్త లాస్ట్ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం 21వ అధ్యాయం 14వ వాక్యం. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. శిష్యులకు ప్రత్యక్షమైందంట, మూడు సార్లు అయ్యాడంట. మొదటిసారి ఆయన మరి తోమ లేడు, ఇంటిలో తలుపు వేసుకొని ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. పోతే ఇంకోసారి తోమ ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. తోమ ఏమంటాడంటే, నేను చూసి నమ్ముతాను, ఏళ్ళు గుర్తులు పెడితే ఆ యొక్క నా ఏళ్ళు పెట్టి చూసి ఆ గాయములను చూసి నా వేలు పెట్టి ఆ పక్కలో ఆ గాయములను చూసి నమ్ముతా అంటాడు. శిష్యులు ఆ తోమ లేనప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, తోమ ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు రెండోసారి. ఇదేమో మరి సముద్రం దగ్గర వీళ్ళు వెళ్ళి చేపలు పట్టేటప్పుడు ప్రత్యక్షమయ్యాడు మూడోసారి. తోమ రా అని పిలిచి ఆయన పక్క చూపించి ఆయన చెప్పిన మాట, నువ్వు చూచి నమ్మావో చూడక నమ్మే బిడ్డలు నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. ఆయనతో తోమతో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను తోమ అని చెప్పాడు. జీవము సత్యము ఆయనే, పునరుద్ధానుడు ఆయనే, మృత్యుంజయుడు ఆయనే, మరణపు ముళ్ళు విరిచింది ఆయనే, ఆయనే నజరైన యేసు లోక రక్షకుడు. లోకాన్ని రక్షించి ఆ మరణపు ముళ్ళు విరిచి రక్తము సిందించి తిరిగి మూడవ దినమున సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృత్యుంజయుడైన మన ప్రభు శిష్యులకు మూడు సార్లు ప్రత్యక్షమయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆరోహణమైనప్పుడు శిష్యులను పిలుచుకొని ఈ గలిలీయ సముద్రంలో చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి మీరు వలలను మీ దోనే లోతునకు నడిపించమని కుడి పక్కన చేప వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. దేవుని వాక్ చేత ఆ ఒలీవ పర్వతం దగ్గరికి వెళ్ళి చెప్పాడు కదా, మీరు వెళ్ళి ఇప్పబడిన గాడిదను తోలుకరనండి. అక్కడనే ఆ కొండ మీదనే ప్రభు ఆరోహణమై శిష్యులను విడిచి వేరుగా అయిపోయి పరలోకానికి ఆరోహణమైపోయాడు. అలాగంత శిష్యులంతా చూస్తున్నప్పుడు గలలయ్య మనసులారా, మీరు ఎలాగైతే ఆరోహణమై వెళ్తూ చూశారో ప్రభు అలాగనే మళ్ళీ ఒలీవ కొండకి తిరిగి రానై ఉన్నాడు. రెండవ రాకట పాదం అక్కడే మోపుతాడు. ఎక్కడైతే ఆరోహణమయ్యే ఆ పాదాలు ఆ ఉన్నాయి ఒక ఒలీవ కొండ మీద, ఆ అదే పాదాలు నుంచి ప్రభు వచ్చినప్పుడు అదే కొండ మీద పాదం మోపుతాడు. పాదం మోపి అప్పుడు మళ్ళీ యెరూషలేమునికి తూర్పు గుమ్మం గుండా యెరూషలేమునకు ప్రయాణం చేస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, వాక్యాన్ని గమనించండి, వాక్య సత్యములో ప్రయాణం చేయండి, పునరుద్ధరణ బలం శక్తితో దేవుణ్ణి ఆరాధించండి, మహిమపరచండి, దేవుని స్తుతించండి. ఆయన మన దేవుడు, మన స్నేహితుడు,
పాపుల స్నేహితుడు, పాపుల విమోచకుడు, పాపుల ప్రాణనాథుడు ఆయనే మృత్యుంజయుడు. ఈ పునరుద్ధరణ దినమున ఈ పునరుద్ధరణ సందేశం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. దేవుని కలిగి జీవించే హృదయాలు ధన్యం. ఎప్పుడు బలం నీకు ఎప్పుడు ఉంటుందంటే పునరుద్ధరణ బలం ఉంటుంది. ఎప్పుడు ఆయన ఎలా పునరుద్ధరణ అడిగాడో మనం కూడా పునరుద్ధరణం అవుతాం. ఇది వాస్తవం, సత్యం. దేవుడు యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై ఇది మూడవసారి ఆరోహణమై ఒలీవ కొండల మీద ఆరోహణమై వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు ప్రభు. అనుకుంటున్నామా ఎన్నో పర్యాములు దైవజనులు చెప్పారులే ఈ రెండవ రాకడ సందేశాలు వింటా ఉన్నాంలే అనుకుంటున్నామా? నోనో, మన ముందు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, ఇంకా జరగవలసినవి ఉన్నాయి. అవన్నీ జరిగిన తర్వాతనే అంతం, అప్పుడే రెండవ రాకడ. ప్రియదేవుని బిళ్ళారా, ఈ పునరుద్ధరణ బలము శక్తిని పొందండి. ఆ మధ్యలేని మరియా ఆసక్తిగా వచ్చి ఆయనతో మాట్లాడింది. రబ్బాని, బోధకుడా, శిష్యులతో మాట్లాడాడు. నేనే మార్గము సత్యము జీవము, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు. మీకు స్థలము సిద్ధపరచను వెళుతున్నాను అంటాడు యోహాను సువార్త 14 అధ్యాయంలో. నేనుండు స్థలమున మీరుండు లాగున. ప్రేమ, దేవుని ప్రేమ. మరణపు మరణమైన మన కోసం మరణించాడే తప్ప ఎను తీయలేదు. అట్టి ప్రేమ కవికి లేకొస్తారా? మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వించబడతాయి. అట్టి కృప, అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయనుగాక. పునరుద్ధరణ బలము శక్తి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మేయండి. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుల స్తుతి స్తోత్రములు. మీ పునరుద్ధరణ బలము శక్తితో మమ్మల్ందరినీ నింపినందుకు కృతజ్ఞతలు ప్రభువ. ఈ వాక్కులను ప్రజలింపచ్చాయండి, నీ ఆత్మతో నింపండి. నాయన, మీరు రానయ్యున్న దేవుడు, మా కొరకు రెండవ రాకట్లో వచ్చి మమ్మలను సంగమనే మమ్మలను ఎత్తబడి నీలో జీవించు భాగ్యం అందరికి దయచేయమని పరలోక రాజ్యానికి వారసత్వము ఇచ్చిన దేవుడు, పరలోక రాజ్యం మహిమ ఇచ్చేయడంతో మమ్మల్ందరినీ నింపమని ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను ఆశీర్వాదకర దీవెనకరంగా మార్చండి. పునరుద్ధరణ బలము శక్తితో నింపండి. ఈ పునరుద్ధరణ దినమున మమ్మల్ని ప్రజ్వలింపచేయండి. ఆత్మీయ స్థితిలో నాయన ఇంకా మెట్టు మెట్టు ఎక్కటానికి కృపను గురించి నీ నామానికి మహిమ తీసుకురామని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్నిన సహవాసం సన్నిధి మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు. పునరుద్ధరణ బలము శక్తి మనందరికీ దయచేయబడును గాక. ఆమేన్.